అందరికీ ప్రైజ్ లార్డ్. మా కొరకు మీరు ఎంతో ప్రార్థన చేస్తున్నారు, మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. మరి మా పరిచర్య కొరకు మీరు మరి మరి ప్రార్థన చేయవాలని కోరుకుంటున్నాము. తిరిగి మరి బ్రదర్ విజయ్ పరిచర్య కూడా, మరి తను యూట్యూబ్ పరిచర్య, తను ఇంకా దేవుని విషయంలో ఇంకా తను కలిగి ఉండాలని, ఇంకా ఆత్మతో అభిషేకించి దేవుడు వాడుకోవాలని మా అందరి కొరకు మా కొరకు కూడా ప్రార్థన చేయండి. మా మరి ప్రతి ఫ్రైడే జరుగుతున్న ప్రతి ఫాస్టింగ్ ప్రార్థనలు ఒక్కొక్కళ్ళ గృహంలో జరుగుతుంది. మా యొక్క పచ్చరి కొరకు, మా ప్రార్థనల కొరకు కూడా మీరు ప్రార్థన చేయగలని మిమ్మల్ని అడుగుతుంటున్నాను. మరి ఒక్కసారి చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, నీకు వందనం చెల్లిస్తుంటున్నాను తండ్రి. మరి హైగ్రాన్ని అల్పురాల్ని తండ్రి, మట్టి లాంటి దాన్ని దేవా, ఎందుకు పనికి రాందని ఈ నీచురాల్ని దేవా, నాలో ఏ మంచి లేదు ప్రభా నన్ను ఏర్పరచుకోవడానికి. అయినప్పటికి కూడా తండ్రి, మరి ఇక్కడ నిలబడి కూడా మరి చెప్పడానికి కూడా అర్హత యోగ్యత లేదని, నేను పిలవడానికి కూడా అర్హత లేదని ఒప్పుకుంటున్నాను. అబ్బా దేవా, అని కూడా పిలవడానికి అర్హత లేనప్పటికి కూడా నన్ను ఎంతగానో ఏర్పరచుకొని ఈ సమయం ఇచ్చినందుకు మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క దీనురాలు ప్రార్థన అంగీకరించండి దేవా. విన్న వాళ్ళ హృదయాల్లో మీరు కదిలింపు దయచేయండి. నాతో మాతో మాట్లాడండి ప్రభా, కేవలం నీ మాటల ద్వారా నీ ఆత్మతో వాడుకోమని అడుగుతుంటున్నాను. సహాయం చేయము అయా అని కొందనాలు. మహోన్నతుడా, మహాగణుడా, మహాదేవానికి లెక్కలేని స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. నీలాంటి గొప్ప దేవుడు ఎక్కడ లేడు ప్రభా, నీలాంటి నామం ఎక్కడ లేదు ప్రభా. నీ కొందనం చెల్లిస్తూ సమ్మని మీరు ఆశీర్వదిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ మా యొక్క అందరి హృదయాలతో మీరు మాట్లాడతారని ఒప్పుకుంటూ, విన్నవాళ్ళు ధన్యులు కాదు కానీ విని అనుసరించిన వాళ్ళు ధన్యులు అంటున్నావు దేవా. విని అనుసరించే వారుగా నాతో మాతో మాట్లాడమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తున్నామన్న ప్రార్థిస్తుతించి అడిగిపెడుతున్నాను తండ్రి. మొదటి రాజులు 18:37-38 చదరు ఒకసారి. ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. అతడు ఇలాగా ప్రార్థన చేస్తుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్ళను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేశాను. ఇక్కడ ఏలియా ఒక ప్రార్థన చేస్తున్నట్టు చూస్తున్నాం. అయితే ఆ యొక్క బయలుదేవతని మరి పూజించినట్టు 400 మంది ఇక్కడ ఉన్నారు. తర్వాత ఏలియా ఒక్కటే దైవజనుడు. ఆ ఒక్క వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, మీరు ఈ అధ్యాయం అంతా చదువుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ అధ్యాయం చదివి చెప్పేంత టైం లేదు కాబట్టి ఒక 2 వచనాలే మీతో చదివిపించినాను. ఈ యొక్క 400 మందితో ఏలియా వచ్చి ఒక ఛాలెంజ్గా వాళ్ళతో మాట్లాడుతూ వచ్చినాడు. ఏమని అంటే, మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపులతో ఉందరు, నా దగ్గరికి రండి, నేను మాట్లాడతా అని వాళ్ళని ఇక్కడ కర్మల యొక్క పర్వతం దగ్గరికి పిలిచి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఈ 400 మందిని పిలిచి ఏలియా వాళ్ళతో మాట్లాడినట్టు ఒకటి చూస్తున్నాం. ఏంది అని అంటే, మీరు నిజమేందో తెలుసుకునవలను, సత్యమేందో మీరు గ్రహించవలను అని వాళ్ళతో మాట్లాడి, మీరు ఏదైతే నిజం ఉందో దాన్నే మీరు అనుసరించారు, నేను కూడా మీ దాన్నే అనుసరిస్తా, నాది సత్యం ఉందా, నా దేవుడు గొప్పోడా, మీరు నా వైపు తిరిగి మీరు అనుసరించండి అని వాళ్ళతో ఒక ఛాలెంజ్గా ఒక 2 విషయాలు మాట్లాడతాడు. ఏంటంటే, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సందేహపడి తర్వాత ఏలియా మాటకు అంగీకరించి ఆ 400 మంది ప్రవక్తలు తన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఒక ఛాలెంజ్గా వాళ్ళతో ఒక పెడతాడు. ఏమని అంటే, 400 మందితో ఒక మాట ఇక్కడ చూస్తే, 2 ఎద్దులని వాళ్ళు తీసుకుంటారు. ఒక ఎద్దు వాళ్ళకి ఇస్తారు, ఒక ఎద్దు ఏలియా తీసుకుంటాడు. ఆ ఒక ఎద్దుని మీకు మొదటి ఛాన్స్ ఇస్తున్నా అని చెప్పి ఆ 400 మందికి ఆ ఎద్దును ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఇది ముక్కలు ముక్కలుగా చేయవలను, తర్వాత కట్టెలు పెట్టి ఈ యొక్క మాంసంని దానిపైన పెట్టాల, పైనుంచి అగ్ని రావాల, మీరు అలాగా ప్రార్థించండి, మీ దేవతలకు మీరు అలాగా ప్రార్థించండి అని చెప్తాడు వాళ్ళతోటి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సరే అని అది ఆ మాటకు ఆ షరతుకు వాళ్ళు అంగీకరించి ఆ ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇంకా వాళ్ళు సిద్ధపరిచినరు అంతా, ఆ ఎద్దును కోసిరు అని చేసిరు, కట్టెల మీద వాళ్ళు పెట్టినరు. ఇంకా వాళ్ళు ప్రార్థనలు ఎట్లా చేస్తున్నారంటే, రా అగ్ని, దిగు 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 అని వాళ్ళు చాలా గోజాడుతున్నారు. అయినా అసలు
అక్కడ ఎట్లా అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాళ్ళు గోజాడినట్టు ఇక్కడ చూస్తాం. అయినా కూడా వాళ్ళకు సమాధానము రాలేదు. ఏలీయా ఏమంటున్నాడు, నిద్రపోతున్నాడేమో, లేపవలసి వచ్చిందేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, అలసిపోయి వస్తున్నాడేమో, మీరు గట్టిగా కేకలు వేయండి అని అంటాడు. అయినా వాళ్ళు గట్టిగా కేకలు వేస్తారు. తర్వాత అయినా వాళ్ళ ఓపిక ఇదైపోయింది, ఇంకా మరీ ఇంకా మీరు గట్టిగా వేయండి అని చెప్తాడు. మరీ వాళ్ళు గట్టిగా కేకలు వేస్తారు. అయినా ఎలాంటి సమాధానం వాళ్ళకు రాలేదు. మీరు బయలుదేవతకైతే ఇంకా మీరు ప్రార్థించండి, ఇంకా ప్రార్థించండి అంటాడు ఏలీయా. అప్పుడు వాళ్ళు అట్లా కూడా రాలే సమాధానం. లాస్ట్కు వీళ్ళు ఏం చేశారు, కత్తులు తీసుకొని వాళ్ళు కోసుకున్నట్టు కూడా చూస్తాం. ఆ రక్తం వాళ్ళు చిందించి కింద పడిన కొద్దికి వాళ్ళు కత్తులతో కూడా గోజాడి, డాన్సులాడి, అది ఆడి, ఇది ఆడి, రా రా, దిగు దిగు, అగ్ని దిగు, అగ్ని దిగు అని వాళ్ళు గోజాడుతూ వచ్చారు. పైనుంచి అగ్ని కిందికి రావాలంటే అది సామాన్యమైన విషయము కాదు. అప్పుడు వాళ్ళు చేసిన ప్రయత్నము చేసి చేసి కత్తులతో కోసుకున్నారు, అన్ని ప్రయత్నాలు చేశారు, అలసిపోయిండ్రు. తర్వాత ఎవరి దగ్గరికి వచ్చిర్రు వీళ్ళు, ఏలియా దగ్గరికి వచ్చిర్రు. అప్పుడు ఏలియా ఈ మాట చదివి చెప్, యెహోవైన ఉన్న నీవు మహాదేవ, మహా గొప్ప దేవ, వీళ్ళందరి ఎదుట దేవుడవైన ఉన్నవని నీ యొక్క సెలవు చొప్పున నేను ఇది కార్యమును చేసి తిని, వీళ్ళ హృదయాలు నీ తట్టుకు తిరిగినట్టు ఈ కార్యము నువ్వు చేయవలను. అప్పుడు ఏలియా మరి 12 రాళ్ళని తీసుకొని, 12 గోత్రపు రాళ్ళని తీసుకొని అక్కడ పేర్చి మరి ఆ ఎద్దుని మరి ముక్కలు ముక్కలుగా చేసి ఆ మాంసం ముక్క మీద ఆ కట్టెల మీద ఎద్దుని పెడతాడు. తర్వాత ఏలియా ఇంకొక పని చేస్తాడు. ఏంటి అంటే 3 తొట్టెల నీళ్లు పోపిస్తాడు చుట్టూ ఆ మాంసం మీద, ఆ 1000 రాళ్ళ మీద, అవన్నిటి మీద 3 తొట్టెల నీళ్లు ఇట్లా ఆగిపోతాయి. ఆ నీళ్లు పోపించి పెడతాడు. 3 తొట్టెల నీళ్లు పోసినాక ఇవన్నీ సిద్ధపరుస్తాడు. తర్వాత 12 రాళ్ళు అంటే 12 గోత్రములు, ఇజ్రాయెల్ ప్రజల గోత్రములు అవి సిద్ధపరిచినాక, ఆ ముక్కను అక్కడ పెట్టినాక, అప్పుడు ఇవన్నీ చేసినాక ఏలియా తగ్గించుకొని యెహోవా వైపు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవైన దేవా, ఈ గొప్ప కార్యము, ఈ కార్యము నీ సెలవు చెప్పిన నేను చేస్తూనే వీళ్ళ హృదయాలు నీ తట్టునకు తిరగవలను, ఈ కార్యము నువ్వు చేయవలను. ఏలియా ఒకటే ఒక చిన్న ప్రార్థన చేసిండు అంతే. వాళ్ళైతే కింద మీద పడి అని చేసి అని చేసిండ్రు, కానీ ఎట్లాంటి అగ్ని పైనుంచి రాలేదు. ఏలియా ప్రార్థన చెయ్యంగానే పైనుంచి అగ్ని వచ్చి అక్కడ ఆ యొక్క అక్కడ ఉన్న నీళ్లు, ఆ యొక్క వరదలు పోస్తున్న ఆ నీళ్ళని ఆర్పేసి ఆ యొక్క మాంస ముక్కలు కట్టెలు బొగ్గులైపోయినాయి మొత్తం. అట్లాంటి అగ్ని పైనుంచి ఏలియా ప్రార్థన చేయంగానే ఇక్కడ వచ్చినట్టు చూస్తున్నాం. ఏలియా మనలాంటి ఒక మనిషే, కానీ ఆయన దేవుని పైన ఎంత ఆధారపడి ఉన్నాడు, దేవుని మీద ఎంత ఆనుకొని ఉన్నాడు అనేది ఇక్కడ మనం ఒకటి చూస్తున్నాం. ఏలియా విషయంలో చూస్తే అలాంటి గొప్ప కార్యములు చేసిన వ్యక్తి. 3.5 వర్షం ఆగిపో అంటే కూడా ఆగిపోయింది. అంటే ఏలియా విశ్వాసం ఎట్లా అంటే ప్రభు పైన ఆధారపడి ఉన్నాడు, ప్రభు పై వైపు ఆయన చూసినాడు. అయితే ఇక్కడ ఈ యొక్క మాంస ముక్కల విషయంలో ఇక్కడ కాలిపోయి బొగ్గులు అయినాక ఈ 400 మంది ప్రవక్తలు వచ్చి అప్పుడు యెహోవాయే దేవుడు నిజమైన దేవుడు అని వీళ్ళందరూ కేకలు వేస్తారన్నట్టు. అప్పుడు ఈ 400 మంది ప్రవక్తలు ఏలియాని, ఏలియా దేవుని అనుసరించినట్టు చూస్తాం. అయితే నువ్వు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపులు మనం క్రైస్తవ జీవితంలో ఉంటాము. చాలామంది ఎలా ఉంటామంటే అన్ని ఆచారాల ప్రకారం ఈరోజు పోవద్దు, ఆ రోజు పోవద్దు, మరి వివాహాల విషయాల్లో కూడా కానీ ఏ విషయాల్లో కూడా మనం ఏం చేస్తామంటే అన్ని ఆచారాల ప్రకారమే వెనుకనే మనం చూస్తాం, కానీ ముందుకు మనము చూడమన్నట్టు. ఎప్పుడైతే మనం ప్రభుని హృదయంలో చేర్చుకుంటామో, రక్షింపబడతామో, ఆ రోజు నుంచి మనం ఎవరి పిల్లలమైనా దేవుని పిల్లలంగా అయినాం. ఈ నీ జీవితము మన జీవితం కూడా ఏ విధంగా ఉంది, 2 తలంపులతోటి యేసు ప్రభుకి వెళ్ళాలా, ఇటు లోకంకు ఉండాలా అని చాలా మనం కలవర పడుతూ ఉంటామన్నట్టు. అట్లా కాదు, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనస్సుతో ఆ యేసు ప్రభుని కొనియాడు. ఒక్కసారి ఆ శిల వైపు చూడు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని నువ్వు ఒక్కసారి చూడు. ఆయనకి ఇక్కడ వచ్చే అవసరం లేదమ్మా, నీ కొరకు నా కొరకు ఇక్కడ వచ్చినట్టు చూస్తున్నాం. ఈ 400 ప్రవక్తలు నిజమైన దేవుడు ఎవరనేది వాళ్ళు తెలుసుకున్నారు. నీ జీవితం కూడా ఆ విధంగా ఉందేమో. చాలాసార్లు మనము వెనుక వైపు చూసిన వారు ఉంటాం, ఈ దేవుడు కరెక్ట్ కాదు, ఈ మార్గం కరెక్ట్ కాదు అని అనుసరించిన వారిగా ఉంటాం. ఏలియా నిజముగా దేవుని సన్నిధిలో దేవుని ఆనుకోనున్న వ్యక్తి. ఆయన ప్రార్థన చేయగానే పైనుంచి అగ్ని వచ్చినట్టు చూస్తాం. నువ్వు నేను ప్రార్థన చేస్తే ఏ కార్యం జరుగుతున్నాయి,
ఏ మనిషి రక్షణలోకి వస్తుంది? ఏ మనిషి మరి దేవుని ఎదుట నడవబడబడుతున్న వారిగా ఉన్నారా లేదా? నీ హృదయం నువ్వు పరీక్షించుకో. ఒకవేళ రెండు తలంపులతో ఉన్నవా, నువ్వు పరీక్షించుకో. అయ్యా, ఆ విధంగా కాదు, నేను నీ కొరకు జీవిస్తా, ఇన్ని రోజులు నా టైం వేస్ట్ చేసినా, ఇన్ని రోజులు నేను వెనక వైపు చూసినా, ఈ రోజు నుంచి నీ కొరకు నేను జీవిస్తా, నా ప్రభు కొరకు నేను జీవిస్తా, నా దేవుని కొరకు నేను జీవిస్తా, ఈ రాబోయే ఈ తెగుళ్ళన్నీ కూడా ఎదుర్కొంటా నేను. అయ్యా, నీ ఒక్కసారి నువ్వు మోకళ్ళ మీద ఉండు, ఆయన సిలువను గుర్తు చేసుకో, ఆయన శ్రమ పడ్డది గుర్తు చేసుకో, ఆకలికి ధూపకు అన్నిటికీ తన్నులాడిన ఆ ప్రభుని నువ్వు గుర్తు చేసుకో. అలాంటి త్యాగం ఎవరు చెయ్యరండి. చాలామంది ఉన్నారు, మనం పేరుకే మనం అలా ప్రేమిస్తామంటారు, కానీ అది పైకెంచే అంటారు, లోపల ఒకటి బయట ఒకటి. కానీ దేవుడైతే మనలాని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిండు కాబట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చిండు. ఏది కూడా చిన్న పెద్ద తేడా, గరీబు పేద ఉన్నది ఏది కూడా ప్రభు చూడలే, అందరినీ సమానంగా చూసిండు, అందరినీ సమానంగా ప్రేమించిండు. కాబట్టి నీ యొక్క జీవితము ఈ రెండు తలంపుల నుంచి బయటికి రా, నీ ఆచార ప్రకారం నుంచి బయటికి రా. అప్పుడు నువ్వు దేవుని పూర్ణ మనసుతో అనుకుని దానిగా వాడుగా ఉంటావు. ఏలి అయితే ఎప్పుడు ఆయన అరణ్యములో ఉన్నా కూడా, ఆకలితో ఉన్నా కూడా, ఏలి అని దూత వచ్చి ఆహారం ఇచ్చినట్టు లేపి తట్టి చూస్తున్నాం మనం. దూత దర్శనాన్ని కూడా చూసిండు ఆయన. అంటే ఎంత భక్తుడు ఆయన. నువ్వు నేను అట్లున్నామా? అప్పుడు నా భక్సింగం ఏలి ఉన్నకు దేవుడు, అపొస్తల పౌలుకున్న దేవుడు, భక్సింగంకులతో ఉన్న దేవుడు, ఇప్పటి వరకు కూడా అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అంటే మన జీవితాలు మనము కరెక్ట్ లేము, మన సమస్యలు మనం మునిగిపోయిన వారుగా ఉంటాం. ఎప్పుడు మన సొంత కార్యంలో చూసుకునే వారైనా ఉంటాం, కానీ ప్రభు కార్యంలో ఏ విషయంలో చూడము. ఇక్కడ ఏమంటుండు, 12 గోత్రములు తీసుకొచ్చినట్టు చూస్తున్నాం మనం. 12 గోత్రాలు తీసుకొచ్చి ఆఖరి రాళ్ళను పేర్చి ఆ యొక్క నీళ్లు తొట్టిలో పోస్తే పైనుంచి అగ్ని రావడం ఎంత ఆశ్చర్యం, ఎంత వింత. ఆ యొక్క ప్రార్థన, చిన్న ప్రార్థన చేసిండు. వాళ్ళు 400 మంది అయితే అంతమంది గోజాడిండ్రు, తల్లడిండ్రులు, కోసుకున్నారు, రక్తం దారిన అయినా కూడా ఒక్క జవాబు వాళ్ళ దగ్గరికి రాలేదు. ఈ నిజమైన దేవుడు యేసు ప్రభు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, చిన్న ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంగీకరించడా? ఎలాంటిదైనా అంగీకరిస్తాడు. అది నువ్వు గమనించుకో. చాలా మట్టుకు మనం క్రైస్తవులుగానే ఉంటాం, కానీ మనది ఎట్లా ఉంటుంది అంటే మన పద్ధతులు పాత పద్ధతులను మనము ఉంటాం. పులుసిన పిండి మన హృదయంలో ఎప్పటికీ అదే ఉంటుంది. ఆ తీసివేసి ఎప్పుడైతే ప్రభు కొరకు ఉంటామో మన ప్రార్థనలు ఆయన అంగీకరించిన వాడిగా ఉంటాడు. నీ జీవితం అట్లుందా? మనం పరీక్షించుకుందాం. చాలా మటుకు 400 మంది అదే విధంగా ఉన్నారు. తర్వాత ఒప్పుకున్నారు, వాళ్ళు సత్యం చూసిండ్రు, అద్భుతం చూసిర్రు. కానీ మనమైతే ఎన్ని అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్యకార్యములు చూస్తాం, అయినా మన హృదయంలో బండరాయిగానే ఉంటుంది. మన హృదయం కదిలింపబడిన దానిగా ఉండదు. ఆ విధంగా కాదు. ఏలియా ఏ విధంగా ప్రార్థన చేసిండు, నీ జీవితం ఏ విధంగా ప్రార్థనలు నువ్వు గడుపుతున్నావు ఇంతవరకు? ఇంకా ప్రార్థించండి, ఇంకా ప్రార్థించండి. ఎంత ఒక ప్రభు ఒక 400 మందితో ఒక వ్యక్తి కొట్లాడిండు అంటే నీలో నాలో ఆ విశ్వాసం ఉందా? ఎవరొచ్చినా ఎదుర్కొంటా అని ఆ నమ్మకం నీకుందా? ఈయన ప్రవక్తలు అంటే పెద్ద జ్యోతిష్యులు కావచ్చు వాళ్ళు, పెద్ద పెద్ద బ్రాహ్మణులు కూడా కావచ్చు వాళ్ళు. అందరు ముంగట ఆయన వాళ్ళ ఎదుట ఏలియా ఒక్కడే వనే ఆయన ఏం చేయగలుగుతాడని వాళ్ళకు ఒక ధైర్యం కూడా ఉండవచ్చు. ఈయన ఒక్కడే ఏం చేస్తాడు మాకు అన్నట్టు కూడా ఉండవచ్చు. అయినా ఏలియా భయపడలే, ఎందుకంటే భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుని ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి. నా దేవుడి కార్యం చేస్తాడు, ఇది చెయ్యబోతాడు, ఈల హృదయాలు రక్షణ వస్తుంది అని ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ఆయన దేవుని కనుక్కొని అది సిద్ధపరిచినట్టు చూస్తామన్నట్టు. నువ్వు నేను అంతమంది ఎవరితో అన్నా మనం ఆ విధంగా ప్రభులకు గట్టిగా నిలబడి మాట్లాడగలుగుతున్నామా? ఎన్నో ఎదిరింపులు వస్తాయి, మనం సువార్తకి వెళ్తే, అక్కడ వెళ్తే, ఇక్కడ వెళ్తే, వచ్చినా కూడా దేవుని యొక్క నమ్మకం నుంచి మనం మాట్లాడాలి. ఆయన ఎందు విశ్వాసం నుంచి ఎప్పుడైతే మనం మాట్లాడతామో అప్పుడు విజయం మనకు కలుగజేస్తాడు దేవుడు. కొన్ని చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం, అక్కడ చూస్తున్నాం, ఎన్నో ఎక్కడెక్కడో బాప్తిసాలు ఎక్కడ ఇస్తారు అక్కడ ఇస్తారు అని ఎన్నో వింటున్నాం. ప్రభు పిల్లలకి ఎక్కడ పోయినా ఎదిరింపులు ఎదురైతేనే ఉన్నాయి. అయినా నువ్వు దేవుని కొరకు నిలబడు. ఏరియాలు నిలబడ్డాడు, 400 మంది ఎదుట నిలబడ్డాడు. నువ్వెవరి కోసం నిలబడుతున్నావు? చాలా మట్టుకు మన సొంత కార్యాల కొరకే మనం నిలబడతాం, కానీ ప్రభు కొరకు నిలబడినట్టు ఎక్కడ మనం మన జీవితాలు సరి చేసుకున్నట్టు లేదు. ఇక్కడ ఒకళ్ళు ఇంటికి వెళ్ళిన ఒకరోజు ప్రార్థనకన్నా వెళ్తే, లేదు అక్కడ పండుగ ఉంది కదా, అక్కడ జాతర ఉంది కదా, చూడడానికి వెళ్తున్నా నేను అని చెప్పారు.
అయ్యో అదేందమ్మా నువ్వు క్రైస్తవరాలు కదా, నువ్వు జాతరకి ఎందుకు వెళ్తావు అన్న, నేను రక్షణ పొందినావు బాప్తిసం తీసుకున్నావు అవి చూడనికే కాదు, ఉట్టిగా ఊరికి వెళ్ళి సామాన్ ఏమైనా బాగుంటే కొనడానికి వెళ్తున్నావు, అందులో నువ్వు పాలు పొందినట్టే కదా. అట్లా చాలామంది ఈ రోజుల్లో చాలామంది ఆ విధంగా ఉన్నారన్నట్టు. అన్ని ఆచార ప్రకారాలని మన జీవితంలో మన పద్ధతిలోనికి ముందుకెళ్తాం, ఆ విధంగా కాకుండా పరీక్షించుకున్నాం. రెండు తలంపులతో కాకుండా, ఆచారాల ప్రకారం కాకుండా, ప్రభు పుట్టేది ఒకటే పోయేది ఒకసారి, మనం ఏది ఆచారాలు మన జీవితంలో ఉండదు. ఈ 400 మంది మరి ఏ విధంగా వాళ్ళు అబద్ధాన్ని వాళ్ళు మార్గంని మేమే రుజువు చేసుకోవాలనుకున్నారు. వాళ్ళు మా దేవుడే గొప్పోడు, మా యొక్క మార్గమే సత్యమైన మార్గం అని వాళ్ళు రుజువు చేయాలని రక్తాలు పోయేంత వాళ్ళు కోసుకున్నా కూడా అక్కడ జవాబు రాలేదు. అప్పుడు ఏలియా దగ్గరికి ఓడిపోయి వాళ్ళు వచ్చారు. నీ దగ్గరికి ఎవరన్నా ఓడిపోయి నీ కొరకు వచ్చినారా? ఎవరిదన్నా బాక్సింగ్ అంకుల దగ్గర చాలామంది వచ్చినారు. అది నీ దగ్గరికి నా దగ్గరికి ఎవరన్నా వచ్చారా? మనం ఈరోజు తీర్మానం చేసుకుందాం. రెండు తలపుల నుంచి విడిపింపబడాలా, మన ఆచార ప్రకారం నుంచి విడిపింపబడాలా? జీవం గల దేవుడు, భూమి ఆకాశం సృష్టించిన దేవుడు నా జీవితంలో ఇన్ని అద్భుతాలు చేసిండు కదా, నా రోగాలు ఇన్ని పోయినాయి కదా, ఎందుకు ఇంకా నేను వెనక వైపు చూస్తున్నా, ఇంకా వేరే మార్గంలోనే ఉన్నా అని ఆ మార్గంలో నుంచి నువ్వు విడిపింపబడు. ఆయన రక్తంతో నువ్వు కొను, నీ యొక్క పాపక్షమాపణ ఒప్పుకో, నీ హృదయంలో చేర్చుకో, అప్పుడు నువ్వు అన్నీ విడిపింపబడతావు. అప్పుడు యేసు ప్రభు వైపు నువ్వు చూస్తావండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన అన్నీ కూడా వదులుకొని ప్రభు వైపు చూసాం. ఏలియా ప్రభు వైపు చూసిండు, ప్రార్థించిండు, పైనుంచి అగ్ని వచ్చింది. నువ్వు నేను కూడా అదేవిధంగా ప్రార్థన చేస్తాం.